కొన్ని కొన్ని సార్లు చిన్న చిన్న చిత్రమైన శేతలతో ఉబ్బి తబ్బుబ్బిపోయి మనసును మైమర్చిపోతుంటాం. ప్రమాదం అని తెలిసినా కొందరు సంతోషం పట్టలేక అదే సోయిలో మునిగితేలుతుంటారు. మరి ఎవ్వరం మితిమీరితే ఏమైతది? ఇదే అవుతదుల్లా. అరె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  ఓ అన్నా మామగాని జర నా మాట ఇనే. అది కుక్క పిల్ల అనుకుంటున్నావా లేకపోతే కోడి పిల్ల అనుకుంటున్నావే? ఓషిని, చెప్పేది నీకేనే. శివన పెట్టవాయిగా, నీ పాడైపోను. ఇదెక్కడి కథరో, పోయి పోయి సింహంతోనే పెట్టుకుంటుండగా ఈ మోదవారి. పరాశకము దేనితోనే ఆడాలనో దాంతోనే ఆడాలనే. వద్దే. ఓ అన్నా, నీ సోకాటం నీకేనాయిగా. పక్కోని మాట ఇనేది లేదా? షా, దబ్బుక్కున అందుకొని చెయ్యి పాడు చేయగలనే సింహము. అయ్యో, ఎన్నిసార్లు చెప్పినా నీ మంకు నీకేనాయిగా. చెప్పంగా వినకపోతే శరంగా చూడాలంటారు పెద్దలు. అరే చెప్తా ఇంటలేవుగా, కొసకు ఏమవుతుందో ఏమప్పో. అయ్యిందా పని? ఏలు వచ్చిందా? కొరుకుతుందా? ఇక గుంజుకుంటుంది చూసుకో, ఎట్ట గుంజుకుంటుందో. ఇక ఇప్పుడు నువ్వు గుంజుగా, గుంజు. ఇక సింహం అటు నిగుతుంది, నువ్వు ఇటు గుంజాలే. మంచిగా అయిందా? ఏను గొరక తినదా? ఇక ఇప్పుడు పాన మంచిగా చల్లబడ్డది కదా. అదపాయ, ఓ చిన్న పిల్లగాని కావైతివి, ఓ చిత్క పిల్లగాని కావైతివి, ఏం సగదానం? ఉత పుణ్యానికి ఏలు నాశనం చేసుకుంటివి. ఇక ఇది బయట దేశము జమైకలో ఓ జూ పార్కులో ఈ ఉద్ధారకం జరిగిందిరా. నవ్వుత కోసిన ముక్కు ఏడ్చిన రాదన్నట్టు మురిపానికి చేయి చాపితే ఉన్న ఏలే ఊసిపాయే. ఏం సగదానం ఉందిరా? చూస్తుర్రా ఓ జనాలు, యాడికైనా పోతే సానా పైలంగా ఉండాలి. ఇక లేకపోతే మీ పని కూడా గిట్టిన అవుతుంది అనుకో రాదురీ.